హలో క్రికెట్ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. వన్డే ప్రపంచ కప్ 2023లో టీమిండియా మరో విజయాన్ని నమోదు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. కెప్టెన్ రోహిత్ శర్మ 84 బంతుల్లో 16 ఫోర్లు 5 సిక్సర్లతో 131 పరుగులు, అంటే సూపర్ సెంచరీతో చెలరేగగా విరాట్ కోహ్లీ 56 బంతుల్లో 6 ఫోర్లతో 55 పరుగులు, చెప్పాలంటే నాటౌట్. అజయ్య హాఫ్ సెంచరీతో రాణించగా అద్భుతంగా ఆడారు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్లకు 272 పరుగులు మాత్రమే చేయగలిగింది. హష్మతుల్లా షహీది 28 బంతుల్లో 8 ఫోర్లు 1 సిక్సర్తో 80 పరుగులు, ఇంకా అజ్మతుల్లా ఓమర్జీ 69 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 62 పరుగులు, చెప్పాలంటే హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక జస్ప్రీత్ బుమ్రా 34 పరుగులు ఇచ్చాడు, కానీ 4 వికెట్లు తీసి ఆఫ్ఘన్ పతనాన్ని శాసించాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ కు తలా 1 వికెట్. ఇక అనంతరం లక్ష్యాధన దిగిన భారత్ రోహిత్ సెంచరీ, ఇంకా కోహ్లీ అజయ్ సెంచరీతో 35 ఓవర్లలో 2 వికెట్లకు 273 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 5 ఫోర్లు 2 సిక్సర్లతో 47 పరుగులు, ఇంకా శ్రేయస్ అయ్యర్ 23 బంతుల్లో 1 ఫోర్ 1 సిక్సర్తో 25 పరుగులు, చెప్పాలంటే అతను నాట్అవుట్ బాగానే రాణించారు. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ ఒక్కడే 2 వికెట్లు తీశాడు. ఇక టీమిండియా తమ తదుపరి మ్యాచ్ ను శనివారం పాకిస్తాన్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు.